నా అభిప్రాయం కన్నా ఆయన చేసింది మంచిదే. మూడు జిల్లా మూడు జోన్లు విడదీశారు మంతే కదా, మేబీ అలా తీసుకున్నారండి. అది కంప్లీట్ ఇది రాంగ్ అది. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ మీరు చూడండి, మీరు సొంత ఇల్లు ఉంటే ఎలా కడతారు? ఆ గోడ కడతారా? ఎంతకెళ్ళాలి డెప్త్? కన్సెషన్ నాట్ కరెక్ట్. 100 అడుగులు పోవాలి కిందకి, అది కూడా విత్ పైల్స్ ఫౌండేషన్ వేయాలి. ఏదో నేను 10 కోట్లు ఖర్చు పెట్టాను, మీరు 20 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అది సబ్జెక్ట్ కాదు. ఒక జిల్లాని పాడు చేయడం తప్పించి ఏమీ లేదు. అందరూ బాగుండాలంటే మేబీ ఓకే, జగన్ కరెక్ట్గా ఓకే. ఇప్పుడు ఈ ఎలా పేపర్ ఎందుకు కొట్టినాను? ఇది చంద్రబాబు నాయుడు పేపరే కొట్టినాను. ఆంధ్రజ్యోతి వేస్ట్. ఇది కూడా ఓడో దివాళా ఎక్కేసాడు, దివాళా ఎక్కేసి ఇప్పుడు పేపర్లో. నాకేంటంటే యాంటీగా చదవాలి నేను. ఏమండి ఎవడండి డబ్బులు ఎవడ రైతులు? నిజంగా నువ్వు ఎందుకు ఎంత వస్తుంది నీ జీతం? మా అయితే 20,000 ఇస్తారు అంతే కదా. మేబీ రోజు రైతులు ఆల్రెడీ రైతులు రోడ్డు ఎక్కేసేటట్టే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నానన్నది ఆలోచించిన ఎందుకు? రాజధాని ప్రశ్నిస్తుందంటే మరి రాజధాని అయితే పర్వాలేదు, కాకపోతే మరి ఆటోలు ఏళ్ళు వైజాగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి పోలీసులతో వాళ్ళతో మరి ఇబ్బంది పడుతుంది ఆటోలు అయ్యి మరి వైజాగ్ వెళ్ళడానికి. ఈ కేసులు అంటే ఆ కేసులు అంటే మీకు పర్మిట్ లేదు వైజాగ్ వెళ్ళగలగాలని అంటుంటండి. మరి రెండు టికెట్లు వేసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి అటు నుంచి రావడానికి మేము చాలా భయపడుతున్నాం. సంతోషం కదండి వైజాగ్ వస్తే, మన ఆంధ్రాకి ఏది బాగుంటుందో అది చేస్తే బెటర్. విశాఖ క్యాపిటల్ చాలా మంచిదే కదండి. ఇప్పుడు మనకంటూ విశాఖకు టాటాస్ ఉంటుంది, ఇప్పటికీ చాలా స్మార్ట్ సిటీ. ఇంకా వైజాగ్ క్యాపిటల్ వస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే జాబ్స్ పరంగా కానీ తర్వాత ఏ విషయానికి సరే మనకి క్యాపిటల్ ఉంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. విజయవాడలో ఉన్నదంటే 33 ఎకరాలు ఉందని చెప్పేసి దానికోసం ఆల్రెడీ చాలా వస్తున్నాయి. అది ఇప్పుడే కాదు, అసెంబ్లీలో జగన్ గారు ఏమన్నారు అక్కడ క్యాపిటల్ రావడం చాలా మంచిది కాదు, అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కూడా చాలా జరిగిందని ఇప్పటికే దాని మీద కమిటీ కూడా వేశారు కదా. ఆ కమిటీ వచ్చిందాక వాళ్ళు ఇంకా అంగారు పడిపోవసం లేదు కదా. అక్కడ ఎందుకంటే 13 జిల్లాలోని 29 గ్రామాలు మాత్రమే వద్దంటున్నాయి. అంత మిగతా వాళ్ళందరూ క్యాపిటల్ వస్తే అక్కడ కర్నూలులో రావాలని చాలామంది అన్నారు, వైజాగ్లో రావాలని చాలామంది కోరుకున్నారు. ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ పెట్టారు, ఒక దగ్గర ఉండడం డెవలప్ అయిపోయింది కాబట్టి దానివల్ల చాలా రిస్క్ పడ్డారు. అదే విషయం 4 జిల్లాలో డెవలప్ అవడం చాలా మంచిదే కదా. సడన్గా ఏదైనా ఇచ్చే ఇప్పుడు విశాఖ అక్కడ డెవలప్ అవ్వడం ఇంకా మంచిది, కర్నూలు కూడా డెవలప్ అవుతే ఇంకా మంచిది. అంటే వాళ్ళు అభివృద్ధి చేస్తానంటున్నారు కాబట్టి చేస్తున్నారు, అభివృద్ధి చేయడం మంచిదే కదా. మన వల్ల ప్రాబ్లం అయితే లేదు. మాకైతే వైజాగ్లో క్యాపిటల్ రావడం చాలా మంచిది. మాకు జాబ్స్ పరంగా చాలామంది ఉన్నారు, చాలామంది చాలామంది ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు, వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. జగన్ పాలన చెప్పలేదండి, జగన్ పాలన చాలా బాగుంది. అతను అనుకున్న అతను అందించిన అమలన్నీ అమలు చేశారు, ప్రతి చెప్పిన నవరత్నాల్లో ప్రతిదీ కూడా అమలు చేశారండి. ఈరోజు 9వ తారీఖుని అమ్మఒడి పథకం కూడా అన్నారు కదా, అది వేసేది కూడా వేస్తాను. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్న డేట్లు అన్న టైం కూడా చెప్తుంటే వేస్తారు కూడా అన్న. ఎందుకంటే ఇండస్ట్రీలు అవి బాగా వస్తాయి, ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్ అది బాగా అవుతుంది. కొద్దిగా వైజాగ్ అంటే కొద్దిగా బ్యూటిఫుల్ ఏరియా కదా, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుతానికైతే 3 రాజధానులు అంటున్నాడు కదా, 3 రాజధానులు పెట్టడం మంచిదేనండి, ఎందుకంటే 3 చోట్ల డెవలప్మెంట్ అవుతుందండి. జగన్ పాలన ఇంకా అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి 6 నెలలు అవుతుంది కదండి, 5 నెలలు ఎంత అవుతుంది? ఒక 2 ఇయర్స్ అలా అవుతే కొద్దిగా ఐడెంటిఫై అవుతుందండి. ఇప్పుడే అంటే కొత్త కదండి, ఇంకేమి అన్నీ సగం సగం అవుతుందండి. రాజధాని అయిందంటే మరి అది మరి ఇంకా చాలా కఠినంగా ఉంటుంది కదండి. రాజధాని అయితే మొత్తం ట్రాఫిక్ అది పెరగకపోవడం ఇవన్నీ చేయడం వలన ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.